పౌర సరఫరాల సంస్థ వద్ద భారీగా ధాన్య నిల్వలు ఉన్న నేపథ్యంలో త్వరితగతిన మిల్లింగ్ జరిగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రుల కమిటీ నిర్దేశించింది ప్రస్తుతం ఉన్న ధాన్యం నిల్వలను ఏ విధంగా తగ్గించుకోవాలి వచ్చే ఖరీఫ్ సీజన్లో ధాన్యం నిల్వలకు అవసరమైన స్టోరేజ్ స్పేస్పై శుక్రవారం బీఆర్కే భవన్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ శ్రీ అనిల్ కుమార్ సుదీర్ఘంగా చర్చించారు ప్రస్తుతం పౌర సరఫరాల సంస్థ వద్ద తొంభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వలు ఉన్నాయని ఈ ధాన్యాన్ని అత్యంత వేగంగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించాలని నిర్ణయించారు చిన్న చిన్న కారణాలతో బియ్యాన్ని తిరస్కరించకుండా ఎఫ్సీఐతో సమన్వయం చేసుకోవాలని కమిషనర్ అనిల్ కుమార్కు సూచించారు వచ్చే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ధాన్యాన్ని వేగవంతంగా డిస్పోజ్ చేయాలని నిర్ణయించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలనే దానిపై కూడా సమావేశంలో చర్చించారు దీనిపై సోమవారం నడుగు జరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది